వెదురు బొంగులు కొట్టేవాడి కథ. ఎంతో కాలం క్రితం వెదురు బొంగులు కొట్టేవాడు ఇంకా అతని భార్య ఒక తాటాకుల గుడిసెలో ఉంటూ ఉండేవారు. ఆ వెదురు బొంగులు కొట్టేవాడు రోజు అడవికి వెళ్లి వెదురు బొంగులు తెచ్చేవాడు. అతను అతని భార్య కలిసి అందమైన వస్తువుల్ని చేసి సంతలో అమ్మేవారు. వాళ్ళకి పిల్లలంటే ఎంతో ఇష్టం, కానీ వాళ్ళకి సంతానమే లేదు. ఒకరోజు అతను వెదురుని కొడుతూ ఉండగా ఒక వెదురు మాత్రం విచిత్రంగా ఉండడాన్ని గమనించాడు. అది పౌర్ణమి వెన్నెల్లాగా ప్రకాశిస్తూ ఉండడాన్ని చూశాడు. అతను దాన్ని ఎంతో జాగ్రత్తగా మెల్లగా కోశాడు. అతను దాన్ని తెరిచి చూడగానే ఎంతో ఆశ్చర్యపోయాడు. అది అది ఒక అమ్మాయి. దాంట్లో అతని వేలంత పరిమాణంలో ఒక చిన్న పాపాయి ఉన్నది. ఆ పాపాయి చాలా చాలా అందంగా కూడా ఉన్నది. వెంటనే దాన్ని ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాడు. ఎంతో జాగ్రత్తగా ఆ పాపని వెదురులో నుండి తీసుకుని తన అరచేతుల్లో పట్టుకుని మెల్లగా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాడు. తను ఇంటికి చేరుకోగానే అతని భార్యతో జరిగిందంతా చెప్పి తన చేతుల్ని తెరిచి ఆమెకి చూపించాడు. తను చంద్రుల్లాగా వెలిగిపోతుంది, ఈ పాపకి మూన్లైట్ అని పేరు పెడతాను. ఓ, ఇది ఎంత చిట్టిగా ఉంది, తనకి చలి పెడుతుంది, నేను దానికి దుప్పటి కప్పుతాను. అతని భార్య ఒక బట్టని తీసి దాంతో మూన్లైట్ని కప్పింది. ఆ బట్ట వెచ్చతనంతో మామూలి పిల్లలంత పరిమాణంలోకి మారిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. నా చిట్టి మూన్లైట్ నా చేతులంతో ఉండబోతుంది కదా. మరుసటి రోజు పొద్దున్న అతను ఎప్పట్లాగే వెదురు బొంగుల్ని కొట్టడానికి వెళ్లాడు. అతను వెదురుని కొడుతూ ఉండేటప్పుడు అతనికి ఒక బంగారపు ఉంగరం దొరికింది. ఆ పాపాయే వాళ్లకి అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని ఇద్దరూ నమ్మారు. ఇదేలాగా రోజూ అతను వెదురుని కొట్టేటప్పుడు రోజూ అతనికి ఒక బంగారపు ఉంగరం దొరికేది. వాళ్లు త్వరలోనే ఎంతో పెద్ద ధనికులుగా మారి ఒక పెద్ద ఇంటిని కట్టారు. ఎన్నో నెలలు గడిచాక ఆ మూన్లైట్ అందరికంటే తొందర తొందరగా పెరిగిపోయింది. పెద్దగా అయ్యి ఇప్పుడు అందమైన యువతిగా మారింది. ఆ ఊళ్ళో అందరిలోకల్లా తనే అందగత్త. ఒకరోజు మూన్లైట్ నిద్రపోకుండా ఉన్నప్పుడు ఆ వెదురు కొట్టేవాడు తన భార్యతో ఎంతో బాధగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు బాధగా ఉంది, తను యుద్ధ వయసుకి వచ్చింది, అందరూ తన అందం గురించి మాట్లాడుతున్నారు. అవునండి, మనం తనని ఎన్నో రోజులు ఇక్కడే ఉంచుకోలేము. మరుసటి రోజు అతను తన కూతురు దగ్గర ఆమె పెళ్లి గురించి మాట్లాడాడు. లేదు నాన్న, నేను మిమ్మల్ని వదిలి ఉండలేను, మీరు నన్ను బయటికెందుకుని పంపుతున్నారు. ఓ, నిన్నెక్కడికి పంపించట్లేదు కన్నా, నీకు ఇష్టం లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకోమని నేను బలవంతం పెట్టట్లేదు, కానీ ఎవరైనా మంచివాళ్ళని కలిసి నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా. మూన్లైట్ అతనితో వద్దు అని చెప్పలేకపోయింది. మరుసటి రోజే ఒక చక్రవర్తి మూన్లైట్ ని పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. చక్రవర్తి, మా ఇంటికా, మేమెంతో అదృష్టవంతులము. మీ ముందు నేనే తల వంచి నమస్కరించాలి, కాని నేనిక్కడికి వచ్చింది మీ అమ్మాయి చేయి పట్టుకోవడానికే. నేను ఆమెతో మాట్లాడాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా రాజా. మూన్లైట్ కొంచెం ఇటు రామా. మూన్లైట్ ఆ చోటకి రాగానే ఆమె అందంలో చక్రవర్తి మునిగిపోయాడు. ఆమె అతనికి ఎంతో నచ్చింది, కానీ మూన్లైట్ ఏదో చెప్పబోయింది. నా ఆశ ఏదైనా సరే మీరు ఇవ్వగలరని నేను నమ్ముతున్నాను, అందుకని నా ఒకే ఒక ఆశ మీకు చెప్తున్నాను. అదేంటంటే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నీ కోరికే నా శాసనమో, కానీ దానికి బదులుగా నిన్నేవైనా అడగచ్చా? నిన్ను నా స్నేహితురాలుగా చేసుకుంటే పర్వాలేదా? ఆ తర్వాత చక్రవర్తి ఇంకా మూన్లైట్ మంచి మిత్రులుగా ఉన్నారు. చక్రవర్తి అంతకుముందే మూన్లైట్ ని పెళ్లి చేసుకుంటానని అడగడం వల్ల ఎవరూ ఆమెని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఒకరోజు రాత్రి ఆ వెదురు కొట్టే అతను మూన్లైట్ గదిలోకి వెళ్లాడు. మూన్లైట్ కిటికీ పక్కనే కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ ఏడుస్తూ ఉన్నది. మూన్లైట్, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకు రోజు రాత్రి ఒక కల వస్తుంది నాన్న. అదేంటమ్మా? నా కలలో చంద్రుడి మనుషులు చంద్రుడి దగ్గరికి నన్ను తీసుకువెళ్లిపోతున్నట్టుగా వస్తుంది. నిన్న ఒక గొంతు కూడా వినిపించింది, ఆ రోజు దగ్గరలోనే ఉందంట. ఈ నెల 15వ రోజున చంద్రుడి మనుషులు నన్నిక్కడి నుండి తీసుకువెళ్లిపోతారట. నాకు మీ నుండి వెళ్లాలని లేదు నాన్న. అప్పుడే మొదటిసారిగా వెదురు కొట్టే అతను చంద్రుణ్ణి చూశాడు. చంద్రుడు ఏదో వెలితిగా ఉన్నాడు.
ఎవరో దాని వెలుగునే తీసేసుకున్నట్టుగా ఉన్నది. వెంటనే అతను ఆ చక్రవర్తికి ఒక లేఖ రాశాడు. ఆ చక్రవర్తి కూడా మూన్ లైట్ ని ఎవ్వరూ కూడా ఎత్తుకెళ్లిపోకూడదని అనుకున్నాడు. ఆ 15వ రోజు కూడా వచ్చింది. మూన్ లైట్ ఇంటి చుట్టూతా 2000 సైనికుల్ని నుంచోపెట్టాడు. అందరూ కత్తులతో బాణాలతో నుంచుని ఉన్నారు. చక్రవర్తి అంతటి వాడే కత్తి పట్టుకొని మూన్ లైట్ గుమ్మాన నుంచున్నాడు. అప్పుడు వెదురు కొట్టే అతను మూన్ లైట్ ని తీసుకొని ఇంటికి కింద ఉన్న గదిలో ఉన్నాడు. కానీ ఇదంతా కూడా దాటుకొని పైనుండి ఒక బండి తేలుతూ వచ్చింది. ఆ బండి చుట్టూ దేవతలు వేణువుని ఊదుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళలా అనే వచ్చి మూన్ లైట్ ని కింద నుండి బయటికి తీసుకొచ్చేశారు. వెదురు కొట్టే అతను అతని భార్య మూన్ లైట్ వెంటే పరిగెట్టారు. కానీ తనని పట్టుకోనే లేకపోయారు. ఆ దేవతలు మూన్ లైట్ ని పట్టుకోగానే తను ఒక అందమైన నీలిరంగు దుస్తుల్ని వేసుకుంది. తనకున్న భయాందోళనలన్నీ తొలగిపోయాయి. తను వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకొని ఇలా అంది, నాన్న, మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను నా చంద్రుడి మనుషుల దగ్గరికి వెళ్ళాలి. నేను వాళ్ళకి వెలుగునివ్వాలి. నువ్వేమంటున్నావమ్మా? చూడండి, చంద్రుడు వెలుగు లేకుండా ఉన్నాడు. ఎందుకంటే భూమిలో ఉన్న నేనే ఆ చంద్రుడి వెలుగుని. నేను లేకుండా చంద్రుడు ఉండలేడు. ఒకరోజు నేనెవరని తెలియక అయోమయంతో తిరుగుతున్నప్పుడు అలసిపోయి వెదురు బొంగులో నిద్రపోయాను. అప్పుడే మీరు నన్ను కనిపెట్టి తీసుకువచ్చారు. అయితే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మమ్మల్ని వదిలిపెట్టడానికి నీకు బాధగా లేదా? అమ్మా, నేను ప్రతి రాత్రి వస్తానమ్మా. ఎప్పుడైతే ఆకాశంలో పూర్ణచంద్రుడు ఉండడో ఆ రోజు మట్టుకే మీరు నన్ను చూడలేరు. ఆ తర్వాత మూన్ లైట్ తన బండిలో ఎక్కి ఆ దేవతలతో పాటు చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ వెదురు కొట్టే అతను కన్నీళ్లని తుడుచుకొని ఎప్పుడు మూన్ లైట్ తిరిగి వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. తను చెప్పినట్టుగానే చంద్రుడి వెలుగుతో మూన్ లైట్ తిరిగి వచ్చేసింది. ఆ వెదురు కొట్టే అతను అతని పెద్ద ఇంటిని అమ్మేసి అతని పాత గుడిసెలోకే వెళ్ళిపోయాడు. ఆ గుడిసె కప్పులో ఎన్నో రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల ద్వారా చంద్రుడి వెలుగు ఇంట్లోకి వచ్చింది. అదే మూన్ లైట్. ఆ వెదురు కొట్టే అతను అతని భార్య అప్పటి నుండి ప్రతిరోజు రాత్రి మూన్ లైట్ ని చూస్తూ వాళ్ల జీవితాల్ని ప్రశాంతంగా గడిపారు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!